అందరికీ నమస్కారం. మంగళవారం హనుమ కృపతో అందరికీ మంగళం కలుగుగాక. శుభం మంగళం. యత్ర యత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచనం మారుతిం నమక రాక్షసాంతకం మారుతిం నమక రాక్షసాంతకం. చూసారా, ఆంజనేయ స్వామి ఎక్కడైతే ఆ రఘునాథుని, ఆ రఘువంశ కులోత్తముని, ఆ దాశరథీ నందనుని ప్రియ కుమారుడు శ్రీరామచంద్రుడు ఉంటాడో అక్కడ ఆంజనేయ స్వామి భక్తి పారవశ్యంతో బాష్పూరిత కన్నుడు ఉన్నవాడై, అంతేకాకుండా అలాంటి మారుతి అంటే రెండు కన్నుల నిండా కన్నీరు నిండి భక్తి పారవశ్యముతో ఉన్నటువంటి అటువంటి మారుతిని నమస్కరిస్తున్నాను. ఇంకా ఎలాంటి మారుతిని నమస్కరిస్తున్నాను? రాక్షసాంతకం. చూసారా, రాక్షసులను అంతమంచినటువంటి మహాబలి, బాహుబలి, వాయునందనుడు అలాంటి ఆంజనేయ స్వామిని నేను శిరస మనస వాచ నమస్కరిస్తూ ఉన్నాను. కాబట్టి ఇక్కడ శ్రీరామ బంటు మాత్రమే కాదు, శ్రీరామ భక్తుడు నిరతం చిరంజీవిగా ఆయన ఉన్నంతకాలం ఆయన నోటిలో రామనామం ఎప్పుడూ పలుకబడుతూ ఉంటుంది, ఉచ్చరింపబడుతూ ఉంటుంది, మారుమూలలా రోగుతూ ఉంటుంది రామనామం. అలాంటి హనుమను మనము మంగళవారం కొలిస్తే మనలో కూడా హనుమంతునికున్నంత భక్తి, శక్తి, ముక్తి సాధ్యమవుతుంది. శుభం భూయాత్.